హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు ఈ మాటలు ఎందుకు? ఆ హామీకు తిలోదకాలేనా? తమకు అధికారం ఇస్తే నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అలాగే 3 నెలల అరియర్స్తో కలిపి జూలై 1న మొత్తం 7,000 పెన్షన్ అందజేస్తామన్న మాటపై చంద్రబాబు నాయుడు నిలబడ్డారు. హామీ ఇచ్చిన ప్రకారం ఆయన పెన్షనర్ల మనస్సు చూరగునేలా వ్యవహరించారు. మాటపై చంద్రబాబు నాయుడు నిలబడడనే విమర్శ పెన్షనర్ల విషయంలో పచ్చి అబద్ధమని చంద్రబాబు నిరూపించారు. మాట నిలబెట్టుకున్న చంద్రబాబును తప్పక అభినందించాలి. పెంచిన పెన్షన్ సొమ్మును అందిస్తున్న సందర్భంలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. ఆ మాటల వెనక మర్మం ఏంటనే చర్చకు తెరలేచింది. ఇంతకు ఆయన ఏమన్నారంటే, రాష్ట్ర అప్పు ఎంతో నాకు తెలియదు. భారీ మొత్తంలో రాష్ట్రానికి అప్పులున్నాయి. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఇదే సమయంలో ఆయన జగన్ పాలన తప్పులు అప్పులు అన్నట్టుగా సాగిందన్నారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ప్రతిరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అప్పు ఎంతో తెలియదని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని అనడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పెన్షన్ పెంపుతోనే చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత తీరిపోలేదు. ఇంతకు మించి ఆర్థిక భారం పడే సంక్షేమ పథకాలున్నాయి. తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000, అలాగే రైతు భరోసా కింద ప్రతి రైతుకు 20,000 చొప్పున తక్షణం అందించాల్సినవి ఉన్నాయి. ఇంతవరకు వాటి ఊసే చంద్రబాబు ఎత్తడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ఇబ్బందులు అలాగే అన్నీ ఒకటేసారి జరగవని పరోక్షంగా చంద్రబాబు చెప్పారా అనే అనుమానం తలెత్తింది. సంక్షేమ పథకాలు వాయిదా పడే అవకాశం ఉందని చంద్రబాబు మాటలపై ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు. మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై తన మనసులో మాట ఏంటో బయటపెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.